నిత్యం వివాదాల్లో ఉండే ప్రభుత్వ విప్పు చింతమనేని ప్రభాకర్ మరొకసారి నిన్న దౌర్జన్యానికి దిగారు. హనుమాన్ జంక్షన్ లో ఆర్టీసీ బస్సుపై చంద్రబాబు నాయుడు బొమ్మ చిరిగిందని చెప్తూ డ్రైవరు కండక్టర్ మీద నోటుకు వచ్చినట్లు మాట్లాడారు. ఇది తప్పు అని ప్రశ్నించిన వారిపై కూడా ఆయన దాడికి దిగారు. నిన్న ఎమ్మెల్యే దాడి చేసిన వ్యక్తి అంతా మాట్లాడాలనుకున్నారు. నిన్న మీ మీద ఎమ్మెల్యే దాడి ఎందుకు చేశారు? అసలు ఇద్దరికి ఎందుకు ఈ గొడవ జరిగింది? నాలుగున్నర ఐదు గంటల టైంలో ఆయన బస్సు ఆపుతుంటే నేను వినూత్న ప్రత్యేక హోదా కోసం ఈయన వినూత్న నిరసన తెలియపరుస్తున్నాడు కదండి, అలా ఏమైనా తెలియపరుస్తున్నారేమో అనుకున్నాను. తెరా చూస్తే బస్సు పక్కకు పెట్టారు, జనాలంతా పోగా ఉన్నారు. ఏంటో లేదప్పటికి అక్కడ కండక్టర్నే డ్రైవర్ని ఈయన విపరీతమైన బూతులు తిడుతున్నాడు. సార్ ఎందుకు పబ్లిక్లో గవర్నమెంట్ ఎంప్లాయీని తిడతారని అనగానే నా మీద దాడి చేశారు సార్. దాడి చేసి ముఖం మీద పెట్టి కొట్టారండి. మధ్యలో ఒకసారి ఆపినా కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టారండి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. చూడండి, అంత పారిపోతున్నారు పడవలన్నీ కూడా. మీరు ఇంతకు ముందు మన ఇక్కడ వచ్చే లోపలే సగం పడవలు పారిపోయినాయి. ఏంటి మనం మన అక్కడ దూరాన్ని చూస్తే ఈ రకంగా పడవలు పారిపోవడం అనేది చట్టబద్ధత ఉంటే ఈ రకంగా పడవలు పారిపోతాయా? ప్రభుత్వానికి చెప్పమనండి, చట్టబద్ధత ఉంటే ఈ రకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో దొరుకుతున్న వెహికల్స్ పారిపోతాయి అంటే చట్టబద్ధత ఉందా? అంటే చట్టబద్ధత లేకుండా సీఎం క్యాంప్ ఆఫీస్ కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇంత ఘోరంగా దొరుకుతుంటే, సెక్రటరీకి 4 కిలోమీటర్ల దూరంలో ఇంత ఘోరం దొరుకుతుంటే నేను అర్థం ఏంటి? ఇక్కడ దాదాపు 15 ఎకరాల భూమి ఇదిగోండి, క్షణంలో కలిసిపోయింది భూమి. మనం కళ్ళ చూసుకోండగానే బెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు చేస్తున్న అడ్డుకోలు ఇసుక తవ్వకాలని అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారి వనజాక్షి, రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అస్పష్టతను ఆసరా చేసుకుని జరుపుతున్న విచ్చలవిడి తవ్వకాల్ని అడ్డుకున్నందుకు వనజాక్షి మీద దాడి చేసింది ఎమ్మెల్యే అనుచరగణం. నేనేమన్నా అతని గురించి చెప్తానా? ఏం జరిగిందో ఆ సంఘటన వరకేనో